దేవర్ద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన సోదరుడు ఆల రెడ్డి గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో గుండెపోటుకు గురై మృతి చెందారు ముందుగా గుండెపోటుకు గురైన ఆయన్ను కుటుంబకులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఈ వార్త ఆ కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టడంతో వారంతా దుఃఖసాగరంలో మునిగిపోయారు ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన అన్నాసాగర్లోని నివాసంలో ఉంచడంతో కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే ఆల కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు ప్రముఖులు సైతం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పలువురు నివాళులర్పించి సంతాపాన్ని ప్రకటించారు